ఇదిగో బాబే 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 రండి పెరట్లో ఉన్నాడా మీరేంటండి మౌన వ్రతమా బాగా చేయండి అప్పుడే బాబేకి బాగుంటుంది గుడి వ్రతం కూడా జలపేరా బాబే ఏం చేసినా కనిపిస్తుందా మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబే తప్పే ఉందే వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతి బాబే 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 ఏదైనా పడిందా అంత సౌండ్ వచ్చింది నా బింద పడిపోయిందిరా బిందకే ఎంత సౌండా ఏది చూద్దాం నువ్వు అగ అక్కడ నా బింద నా బాయి మధ్యలో నీ కూడా పెట్టి ఎలా అవుతా సరే సంజయ్ అక్కడ సంజయ్ లేదు గింజ లేదు వెళ్ళిపో వెళ్తారేరా నువ్వు బింద అయితే లాగొచ్చు పెద్ద గంగాళంలో ఉన్నావు అమ్మా ముందరాపోతున్నానే హెల్ప్ చేయనా త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు తర్వాత చూపించొచ్చు నీ కండలు ఎరబాబే సంజన నాకు చెప్పకుండా పంపించావు అరవకు రోయ్ చూడు తప్పే ఉందే ఇదేంట్రా ఈ సాయంత్రం సిడిగేమంలో ఏందనుకుంటున్నాను ఏమంటావు అంత సీరియస్ మ్యాటర్ అంత సింపుల్ గా చెప్పేశావుట్రా వాళ్ళ ఆయనకి తెలిస్తే కైమ కొట్టేస్తాడు వాడు అసలు పెద్ద జఫాగాడు అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు సంజయ్ అయినా సాలాజంగ్ మ్యూజియం అనుకున్నారా టికెట్ కొనుక్కు వెళ్ళి చూసి రావడానికి మా షిండే అన్నది తెలిస్తే చంపేస్తాడు మీ షిండేని పిండేస్తా ఆటోకి పేమెంట్ ఇచ్చే నేనేనా సంజయ్ ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది ఏ బాబే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా నీకు సంజయ్ కనపడుతుంది నాకు చావులా కనపడుతుంది అయ్యే మాటలు బాబే పద అన్నయ్య బాబే ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు ప్రాబ్లమ్స్ సడన్ గానే వస్తాయి కదన్నయ్య బావిలో గబ్బలాగా బెజవాడ దాటిరావు బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు ఇదేంట్రా చాలా గ్లామర్ గా ఉండేవాడివి ఇలా ముసలడిలా అయిపోయావు ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య కుదురుగా కూర్చొనివ్వదు నిలకడగా నిలబడినివ్వదు మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా డాక్టర్స్ ని మింగేసే వ్యాధి అన్నయ్య అది పక్కనే ఉండి పీల్చుకు తింటుంది ఈ అబ్బాయి ఎవరు కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు అదే మన ఇంటి మీద ఉంటాడు నమస్కారం అండి నమస్తే బాగా కుదురు భయస్థుడు టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు నేను భయస్తున్నాయిగా అందుకే తీసుకొచ్చా సరే ఆ రూమ్ లో ఉండండి అలాగేనండి సంజయ్ ఉంది మాడుగు ఏంట్రా వ్యాధి అన్నయ్య వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది అదేం వ్యాధిరా ఇడియట్ ముందెళ్ళు ఫ్రెష్ అవు ఏంట్రా సంజయ్ ఎక్కడుందో కనుక్కోవాలా సాని పేరెత్తితేనే చంపేస్తాడరా మా అన్నయ్య కొట్టకు బాబీ కొట్టదు బాబీ అంత యాక్టింగ్ చేయకురా నేను నిన్ను ఎలా కొడతానరా నన్ను నేను కొట్టుకుంటానరా నన్ను నేను కొట్టుకుంటానరా అటు చూస్తున్నావుంట్రా కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా సంజయ్ చూడాలనిపిస్తుంది బాబీ సంజయ్ నేను కొట్టుకుంటా నేను కొట్టుకుంటా నేను కొట్టుకుంటానే ఉంటా సంజయ్ వచ్చేటప్పటికి చచ్చిపోతాడేమో